హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మజ శ్రీనివాస్. నిన్నటి కథతో రాజకుమారులకు మిత్రుల వలన లాభం తెలిసింది. 1 1 కలిపితే లాభం, కానీ 2 నుంచి 1ని వేరు చేస్తే భేదం. అదే మిత్రభేదం. ఈ రోజు పద్యం మిత్రభేదం గురించి చెప్పుకుందాం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ గనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. భావం: ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడక నిదానంగా ఆలోచించాలి. అట్లా ఆలోచించి సత్యమేదో అసత్యమేదో తెలుసుకున్నవారే విచక్షణ కలిగినవారు. దీనితో విష్ణు శర్మ రాజకుమారులకు మిత్రులను అపార్థాలకు గురి చేసేవారు ఉంటారని, జాగ్రత్తగా ఉండాలని బోధించాడు. ఇప్పుడు ఒక కథ చూద్దాం. అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక కాకి, నక్క, సింహం ఉండేవి. ఆ 3 స్నేహితులు. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఒక ఒంటెను వదిలివేసి వెళ్ళిపోయాడు. అది అక్కడే ఏవో ఒకటి తింటూ బతికేది. దాని గురించి తెలిసి ఆ 3 స్నేహితులు వచ్చి దాన్ని విచారించి, దాని గురించి తెలుసుకుని దానితో స్నేహం చేయడం మొదలుపెట్టాయి. సింహం ఒంటెను ఎంతో స్నేహంగా చూసేది. ఇది చూసి ఓర్వలేని నక్క, కాకి దానిని ఏదో రకంగా సింహం నుంచి తప్పించాలనుకున్నాయి. ఒకరోజు సింహానికి గాయం అయ్యింది. కావున మిగతా 3 స్నేహితులను పిలిచి, నాకు కొంచెం ఆహారం తీసుకురండి అని అంది సింహం. ఇది విన్న నక్క, కాకి ఒంటె ఆహారం తేవడానికి వెళ్ళాయి. ఎవరికీ ఏమీ దొరకలేదు. అప్పుడు కాకి, నక్క మాట్లాడుకుని ఒంటెను సింహానికి ఆహారంగా పంపుదాం అనుకున్నాయి. అయితే కాకి, నక్క వెళ్ళి సింహానికి మాయమాటలు చెప్పి ఒంటెను చంపించేశాయి. ఆ తర్వాత సింహం ఎంతో బాధపడింది. చూశారా, చెప్పుడు మాటలు వినడం వల్ల మంచి స్నేహితుడిని కోల్పోయింది సింహం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.